ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. షాలేం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి షాలేం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10:29-31 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 10:29-31 వరకు చదువుకుందాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగమును మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడును మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగమును మత్తయి సువార్త 10 మనము గమనించగలం. మత్తయి సువార్త 10 అపోస్తలుల అధ్యాయము అని అంటాం. 10 మొదటి వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులులను పిలుస్తూ ఉన్నాడు. 2 మనం చూచినప్పుడు వారిని పేళ్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. వారిని 12 అపోస్తలులుగా ప్రతిష్ఠించి పనికై పంపిస్తూ ఉన్నట్లుగా 5 మనం చూస్తాం. ఆ క్రింది వచనాలు మనం చదువుకుంటూ వెళితే, వారు పనికై పంపబడబోచున్నవారు కాబట్టి ఏ విధంగా పనిలో ప్రవర్తన కలిగి జీవించాలనో, ఏ విధంగా పని చేయవలెనో వారికి బాధ్యతలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగిస్తూ వారికి బోధిస్తున్నటువంటి సందర్భంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో ఒక స్పష్టమైనటువంటి మాటను చెబుతూ ఉన్నారు. అదేమిటంటే, మీరు చేయబోయేటటువంటిది మనుష్యుల యొక్క సంతోషము కొరకు చేసేటటువంటి సేవ కాదు, దేవునిని సంతోషపెట్టేటటువంటి సేవ. కనుక ఈ సేవలో సన్మానాల కంటే అవమానాలే అధికముగా ఉంటాయి. కనుక మీరు అధైర్యపడవద్దు. మనము ఈ ప్రపంచములో చూచినప్పుడు పిచ్చుకలను గమనిస్తూ ఉంటాం కదా. ఆ పిచ్చుకలు చాలా అల్పమైనవి, మానవులు ఎవరూ కూడా వాటిని లెక్క చేయరు. ఇటువంటి అల్పమైన పిచ్చుకలే దేవుని యొక్క సన్నిధానములో మరువబడవు, అవన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. దేవుని యొక్క సెలవు లేకుండా అవి నేలరారవు కదా. అటువంటి పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు మీరు. కనుక మీ విషయమై దేవుడు ఎక్కడా కూడా మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. కనుక ధైర్యము కలిగి ఉండండి, భయపడవద్దు. మీరు వెళ్ళేటటువంటి చోట్లనెల్లా దేవుడు మీకు తోడుగా ఉండి, ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన యొక్క సెలవు లేకుండా ఏ పని చెయ్యక పరిపూర్ణంగా ఆయన చిత్తము ప్రకారము నడుచుకుంటూ మీరు దేవుని యొక్క సేవను జరిగించిన ఎడల బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మెప్పును పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలులకు, అనగా ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. కర్తవ్యమును బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పనిలో ఎలా ఉండాలి, ఆ పనిని ఎలా జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంగా వారికి ఒక దృష్టాంతముగా తీసుకొని వస్తున్నటువంటి ప్రాణి ఏమిటంటే పిచ్చుక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ పిచ్చుకలను గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాం. పిచ్చుకలకు ప్రధానంగా దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 2
ఆత్మీయమైనటువంటి సుగుణాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేమిటంటే మొట్టమొదటిగా పిచ్చుక యొక్క నివాసము, రెండవది పిచ్చుక యొక్క నైజము అనగా స్వభావము. పిచ్చుకకు ఉన్నటువంటి ఈ రెండు శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ప్రత్యేకతలను గురించి మనం ధ్యానం చేస్తే ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి మార్మిక సత్యాలు మనకి బోధపడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా ఒక మాట తన నోటి నుండి సెలవిచ్చారంటే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అలాగే ఆయన నోటి వెంబడి పిచ్చుకలను గూర్చినటువంటి ప్రస్తావన వచ్చిందంటే ఆ పిచ్చుకల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని, ఆ పిచ్చుకల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయని ఈ సమయంలో మనము గ్రహిస్తూ ఉన్నాం. మరి పిచ్చుక యొక్క నివాసమును గురించి మొట్టమొదటిగా మనం చూస్తాం. 84వ కీర్తన 3వ చరణం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకల యొక్క నివాసమును దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆయన యొక్క బలిపీఠము దగ్గర ఏర్పాటు చేశారు. బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసము ఏర్పాటు చేయబడింది. బలిపీఠానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి గమనించండి. బలిపీఠమును గూర్చినటువంటి ప్రస్తావన నిర్గమాకాండం 27వ అధ్యాయం 1-8 వచనాల్లో మనం చూస్తాం. బలిపీఠము యొక్క కొలతలను మనం చూచినప్పుడు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు అని చూస్తున్నాం. 5 మూరలు అంటే 7.5 అడుగులు అని అర్థం. అంతమాత్రమే కాకుండా బలిపీఠము యొక్క ఎత్తు 3 మూరలు అని మనం చూస్తున్నాం, అంటే 4.5 అడుగులని అర్థం. ఈ కొలతల ప్రకారముగా నిర్మించబడినటువంటి బలిపీఠం ప్రధానంగా ఏ లోహముతో తయారు చేయబడిందంటే ఇత్తడి అనబడినటువంటి లోహముతో తయారు చేయబడింది. క్రీస్తు శకం 13వ శతాబ్దము వరకు ఇత్తడి అనబడినటువంటి లోహము మానవ జాతికి తెలియదండి. కానీ క్రీస్తు పూర్వం దాదాపుగా 1200 సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడు ఆయన ప్రత్యక్ష గుడారము కొరకు నిర్మించ తలపెట్టినటువంటి ప్రధానమైనటువంటి వస్తువులలో ఈ బలిపీఠము ఒకటిగా ఉన్నప్పుడు ఈ బలిపీఠము యొక్క నిర్మాణానికి ఇత్తడి లోహమును వాడాలని మోషేతో దేవాతి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇత్తడి ప్రధానంగా కరుణకు సాదృశ్యమని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేస్తే మరి మోషే దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్పారంటే మోషేతోటి ఇశ్రాయేలీలు చేసినటువంటి అవిధేయతతో కూడిన తిరుగుబాటు వలన వారి మీదకి తాపకరమైనటువంటి సర్పాలను నేను రప్పిస్తాను, అయితే వారు కరుణించబడినట్లుగా నీవు ఇత్తడితోటి ఒక సర్పాన్ని చెయ్యాలి, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వారిని ఆ తాపకరమైన సర్పములు కాటువేసినా ఆ విషము ఏమి చెయ్యదు అని దేవుడు చెప్తారు. అలాగే మోషే చేస్తారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు దేవుని చేత కరుణించబడిన వారు అని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. మరి గమనించండి, అటువంటి బలిపీఠము దగ్గర దేవుడు బలహీనమైనటువంటి పిచ్చుకలకు నివాసాన్ని ఏర్పాటు చేశాడంటే ఆ బలిపీఠము దగ్గర ఆయన దాచి ఉంచినటువంటి ఆత్మీయమైన ధనాగారము ఏమిటో, ఆత్మీయమైనటువంటి సంపదలు ఏమిటో ఈ సమయంలో మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తాం. బలిపీఠం దగ్గర ప్రధానంగా 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన ఆత్మీయ ధనాగారం ఉందండి. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ వాక్య భాగములో దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నారు. ఆదికాండం 22వ అధ్యాయము అనగానే మనకు మోరియా పర్వత అనుభవం గుర్తు వస్తుంది. యెహోవా ఈరే అనబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కూడా మనకు గుర్తుకు వస్తుంది. 22వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమని పరిశోధిస్తూ ఉన్నాడంటే 2వ వచనంలో చూచినప్పుడు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని
చెబుతూ ఉన్నారు దేవుడు. నీకు ఒక్కగానై ఉన్నటువంటి కుమారుడు, అనగా నీవు ప్రేమించే ఇస్సాకు, నీవు ప్రేమించే ఇస్సాకు అనే మాట దేవుడు ఎందుకు నొక్కి ఒక్కాణించి చెబుతూ ఉన్నారు? ఈ మాట గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము శారాలకు నిండు వృద్ధాప్యంలో ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించే సమయానికి అబ్రహాము యొక్క వయస్సు 100 ఏళ్ళు, శారా యొక్క వయస్సు 90కు పైచిలుకు సంవత్సరములు కలిగి ఉంది. మరి ఇటువంటి వృద్ధాప్యంలో ఇస్సాకు పుట్టాడు కదా. అబ్రహాము శారాల పరిస్థితి ఎలా ఉన్నదంటే, వారికి ఇస్సాకు నవ్వితే ఒక విచిత్రం, ఇస్సాకు వచ్చిరాని మాటలు మాట్లాడితే ఒక విచిత్రం, ఇస్సాకు ఆటలాడుతూ ఉంటే ఒక విచిత్రం, ఇస్సాకు క్రిందబడితే వారి యొక్క ప్రాణములు పోయినట్లుగా అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇస్సాకును పైకి లేవనెత్తేవారు. కనుక ఈ విధంగా ఇస్సాకును విస్తారంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఇస్సాకు పుట్టక ముందు వరకు కూడా అబ్రహాము దేవునితో అత్యధికంగా సహవాసము కలిగి ఉన్నారు, సాన్నిహిత్యము కలిగి ఉన్నారు, దేవుని సన్నిధానములో మెలుగుతూ ఉన్నారు. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము శారాల యొక్క సమయంలో కొంత భాగం, అంటే దేవునితో గడిపేటటువంటి సమయంలో కొంత భాగం వారు ఇస్సాకునకు కేటాయిస్తూ ఉన్నారు. కనుక దేవుడు అంటూ ఉన్నారు, నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించాలని. నా స్థానము అబ్రహాము యొక్క హృదయములో ఎక్కడ ఉంది, ఎలా ఉందని దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నారు. అందుకే ఇస్సాకును బలిని అర్పించమన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుడు కోరిన విధంగా ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం. గమనించండి, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ బలిపీఠం దగ్గర సిద్ధపాటు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి, దేవుని యొక్క సన్నిధానమును సమీపించేటటువంటి వారు ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా సిద్ధపడి సమీపించాలి. లోకపరమైనటువంటి కార్యాల కొరకే మనం ఎంతగానో సిద్ధపడతాం, ఎంతగానో ముస్తాబవుతాం. మరి దేవాతి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుని యొక్క సన్నిధానమునకు చేరి వెళ్ళేటప్పుడు మనం ఎంత సిద్ధపడి వెళ్ళాలి? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29-20 వచనములో మనం చూస్తే, అక్కడ రాజైనటువంటి హిజ్కియా పెందల కన్నే లేచి అధికారులను సమకూర్చుకొని దేవుని యొక్క మందిరమునకు సిద్ధపడి వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే బలి అర్పించాలి, బలిపీఠాన్ని సమీపించాలి కాబట్టి. ఆరాధన చేయడానికి వెళ్ళేటటువంటి మనము కూడా పరిపూర్ణంగా సిద్ధపడాలి. ఎందుకంటే మనం సమీపించేది మనుషుల యొక్క సముఖము కాదు, దేవుని యొక్క సన్నిధానము. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే, అక్కడ కొంతమంది స్త్రీలు పెందల కడనే లేస్తూ ఉన్నారు, కొన్ని సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని ప్రభు సన్నిధానమునకు చేరి వెళుతూ ఉన్నారు. వారిలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా, మగ్దలేనే మరియా, ఆ తర్వాత సలోమేయు అనబడినటువంటి ఇతర స్త్రీలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానమునకు వెళుతూ ఉన్నారు. దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను బాగుగా చూసుకోవాలండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం కదా. మరి దేవుని సన్నిధానమును సమీపించేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో సరిచూసుకుంటూ ఉన్నామా? గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బలిపీఠమును సమీపించేవారు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి స్థలము దగ్గర దేవుడు పిచ్చుకలకు నివాసమును ఏర్పాటు చేశాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినప్పుడు 5వ వచనము చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం ఆదికాండం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు అంటూ ఉన్నాడు అబ్రహాము. గాడిద అపవిత్రతకు సాదృశ్యం. అపవిత్రతను విడిచిపెట్టాలి బలిపీఠాన్ని సమీపించేటటువంటి వారు. బలిపీఠము దగ్గర పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. యాకోబు కూడా ఆదికాండం 35వ అధ్యాయంలో తన యొక్క కుటుంబీకులతో చెబుతూ ఉన్నాడు, మనం బేతేలుకు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళి బలిని అర్పించాలి, కనుక మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి, అపవిత్రమైనటువంటి విగ్రహాలను పారవేయండి, మీ యొక్క వస్త్రములను మార్చుకోండి అని. నిజమే, పవిత్రత కలిగినటువంటి వారు బలిని అర్పించడానికి, ఆరాధన చేయడానికి వెళుతూ ఉంటే యాకోబు సందర్భంలో మనం చూడగా చుట్టుప్రక్కల పట్టణస్థులు అందరూ కూడా భయపడినట్లుగా చూస్తున్నాం. నిజమేనండి, దేవుని ఆరాధించేటటువంటి వారిని చూచినప్పుడు అనేకులు భయపడతారు. మనలో నిజమైనటువంటి భక్తి,
ప్రభు అంటే నిజమైనటువంటి సమర్పణ, నిజమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా ఇతరులు భయపడతారు. యాకోబు కుటుంబీకులను చూచినప్పుడు చుట్టుప్రక్కల పట్టణస్థులు భయపడ్డారు. కారణం ఏంటంటే వారు తమ్మును తాము పవిత్రపరుచుకొని బలిపీఠమును సమీపిస్తూ ఉన్నారు. రెండవదిగా, బలిపీఠము దగ్గర పవిత్రత ఉంది, దేవుడు పిచ్చుకలకు నివాసమును అక్కడ ఏర్పాటు చేశాడు. మూడవదిగా చూడండి, బలిపీఠము దగ్గర ఏముందో ఆది కాండం 22:5 చూస్తే, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెబుతూ ఉన్నాడు. బలిగా అర్పించబడబోతున్నటువంటి ఇస్సాకు కొండపైన బలిగా అర్పించబడిన తరువాత అబ్రహాము ఒక్కడే తిరిగి రావాలి. కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే వచ్చేదము అని బహువచనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇందులో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం గమనించగలం. గమనించండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే అది ఊరికనే కాదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంతగా దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడో మనం చూడగలం. హెబ్రీ 11:17 ఏమి చెప్తుందంటే, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అని భూతకాలంలో చెప్తుంది. దేవుడు కోరుకొనినటువంటి బలిని విశ్వాసమును బట్టి అబ్రహాము అర్పించాడు. బలిపీఠము దగ్గర విశ్వాసం ఉందండి. విశ్వాసము అధికముగా ఉండే స్థలములో దేవుడు బలహీనమైన పిచ్చుకలకు నివాస స్థలమును ఏర్పాటు చేశాడు. మరి నాలుగవదిగా చూచినప్పుడు 6వ వచనము చదివితే, అక్కడికి అబ్రహాము కట్టెలను తీసుకుని వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కట్టెలు అనగా ఆత్మలకు సాదృశ్యం, సహోదరులు సహోదరీలు అనగా సహవాసానికి సాదృశ్యం. గమనించండి, సహవాసము అధికముగా ఉండే చోట దేవుడు బలహీనమైన పిచ్చుకలకు నివాసం ఏర్పాటు చేశాడు. ఈ పిచ్చుకలు మనకే సాదృశ్యంగా ఉన్నాయి. విశ్వాసులు ఎప్పుడూ కూడా సహవాసములో ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టినా, సంఘాన్ని విడిచిపెట్టినా, సహవాసాన్ని విడిచిపెట్టినా నష్టపోయేది మనమే. వాక్యానికి దూరమైపోతాం, ప్రభు సన్నిధానానికి దూరమైపోతాం, ఆ తర్వాత లోకములో పడిపోతాం, పాపములో పడి చెడిపోతాం, పూర్తిగా ప్రభువుకు దూరస్థలమైపోతాం. ప్రభు చిత్తం మనకు తెలియదు. ప్రభు చిత్తం తెలియకపోతే మనం చేసేటటువంటి పని కానీ పరిచర్య కానీ అది గుడ్డిదిగా ఉంటుంది. దాని వలన ప్రభు ఎంతమాత్రం కూడా మహిమ పొందరు. గమనించండి, సహవాసం ఉన్న చోట మనం ఉండాలి. ఎప్పుడూ కూడా సహవాసములోనే ఉండాలి. కట్టెలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఇదే. ఆ కట్టెలు బలిపీఠము దగ్గర ఉన్నాయి. ఆ బలిపీఠము దగ్గర దేవుడు పిచ్చుకలకు నివాసాన్ని ఏర్పాటు చేశాడు. మరొక మాటను కూడా చూస్తే, మరి 5వదిగా, కత్తి నిప్పు కూడా ఉన్నట్లుగా 6వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 22:2. కత్తి మరియు నిప్పు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మొదటి కీర్తనలోని ప్రారంభ 3 చరణాలు మనం చదివితే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా సఫలీకృతుడిగా ఉంటాడని వాక్యం చెబుతూ ఉంది. అతడెవడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనకన్నిటికీ సమయం ఉంటూ ఉంది. ఉదాహరణకు టీవీ చూడటానికి సమయం ఉంటూ ఉంది, సెల్ ఫోన్లో సంభాషించడానికి సమయం ఉంటూ ఉంది, ఆ తరువాత మాట్లాడుకోవటానికి సమయం ఉంటూ ఉంది, పత్రికలు చదవడానికి సమయం ఉంటూ ఉంది, వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, నిద్రపోవడానికి, వ్యాయామాలు చేసుకోవడానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ వాక్యము చదవటానికి, ధ్యానం చేయటానికి సమయం ఉండటం లేదు. వాక్యం అనేటటువంటి ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకోకపోతే నీవు ఏమి కలిగి ఉన్నా దరిద్రుడవు, దరిద్రురాలవే. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, బలహీనమైనటువంటి పిచ్చుకలకు ప్రభువు బలిపీఠం దగ్గర నివాసం ఏర్పాటు చేశాడంటే ఆ బలిపీఠం దగ్గర సమృద్ధిగా వాక్యం ఉందమ్మా. కనుక వాక్యమును ఆస్వాదించే వాళ్ళంగా, వాక్యముతో మన హృదయాలను నింపుకునే వారంగా మనం ఉండాలి. ఆ పాఠాలను ఈ బలహీనమైన పిచ్చుకలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మరి 6వదిగా మనం చూచినప్పుడు అదే ఆదికాండం 22:6 చదివినప్పుడు చివరి భాగంలో ఇలాగున ఉంటుంది, వారిద్దరూ కూడి వెళుతూ ఉన్నారు. బలిపీఠము దగ్గరికి ఎలా వెళుతున్నారంటే కలిసి వెళుతూ ఉన్నారు, కూడి వెళుతూ ఉన్నారు. ఐకమత్యానికి సాదృశ్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తన చెబుతూ ఉంది. బలిపీఠం దగ్గర ఐక్యత ఉండాలి. సహోదరులకు సహోదరులకు
ఐక్యత ప్రేమ అధికముగా ఉండాలి. అప్పుడే సంఘము వర్ధిల్లుతుంది, పరిచర్య కూడా విస్తరిస్తుంది. ఏడవదిగా మనం చూసినప్పుడు ఆదికాండం 22:9 మనం చదివితే అబ్రహాము కట్టెలను చక్కగా పేరుస్తూ ఉన్నాడు. అక్కడ కట్టెలను చక్కగా పేరుస్తున్నాడు అనేది క్రమానికి సాదృశ్యంగా మనం చూస్తాం. సంఘాల్లో ఖచ్చితమైనటువంటి క్రమము ఉండాలండి. ఆ క్రమము కొరకు మనం నిలబడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. గమనించండి, క్రమము లేనటువంటి సంఘాలు, క్రమము తప్పిపోయినటువంటి సంఘాలు ఎలా ఉంటాయంటే కాపరి లేక చెదరిపోయినటువంటి గొర్రెల వలె ఉంటాయి. క్రమాన్ని ప్రేమించేవాడు క్రమాన్ని కోరుకునేవాడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలను వడ్డించేటప్పుడు అక్కడకు చేరి వచ్చిన ప్రజలను ఆయన పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టాడు. మరి లోకపరమైనటువంటి తోటలలో మనం చూసినప్పుడు ఆ యొక్క మొక్కలన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయి. మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము కాబట్టి మనం కూడా క్రమముగా నడుచుకోవాలి, క్రమము చొప్పున వాక్యమును బోధించాలి. జకర్య తన తరగతి క్రమము చొప్పున యాజకత్వం చేస్తూ ఉన్నాడు దేవాలయంలో. క్రమము చొప్పున పాటలు, క్రమము చొప్పున ప్రార్థన, క్రమము చొప్పున ఆరాధన, క్రమము చొప్పున కూడికలు జరగాలి సంఘాల్లో. ప్రతి సహోదరుడు సహోదరి క్రమము చొప్పున నడుచుకోవాలండి. ఈ క్రమము బలిపీఠము దగ్గర ఉంది. ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బలిపీఠము దగ్గర ఉన్నాయి. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. బలిపీఠము దగ్గర సంపూర్ణత ఉంది. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బలిపీఠము దగ్గర చూసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాం కదా. ఇన్ని ఆత్మీయ శ్రేష్టమైనటువంటి ధన నిధులు ఉన్నటువంటి చోట పిచ్చుకలకు దేవుడు నివాసమును ఏర్పాటు చేశాడు. కనుకనే బలిపీఠము దగ్గర అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధన అనేది మనకు చాలా అవసరం. 139వ కీర్తన 23-24 చరణాలను మనం చదివితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు అర్థమవుతుంది. దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ దావీదు మహారాజు దేవా నన్ను పరిశోధించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ పరిశోధన వలన నీకేమైనా వ్యతిరేకమైన క్రియలు నేను చేస్తున్నానేమో, నీకు ఆయాసకరమైనటువంటి మార్గములో నేను ప్రయాణిస్తున్నానేమో, ఒక్కసారి నన్ను పరిశోధించి నాకు తెలియజేయి ప్రభువా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. పరిశోధన వలన కలిగేటటువంటి గొప్ప లాభం ఏమిటంటే మనము సరిచేయబడతాం, మనలో ఉన్నటువంటి లోటులను లోపములను సవరించుకోగలుగుతాం. కనుక దేవుడు పరిశోధిస్తున్నప్పుడు విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, ఇది మన మంచికే, మనలను విశ్వాసములో ఒక మెట్టు పైకి ఎక్కించడానికే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబ్రహాము పరిశోధించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి నీవు నేను కూడా పరిశోధించబడితేనే అద్భుతమైనటువంటి ఫలములను, ఆత్మీయమైనటువంటి ప్రతిఫలములను అనుభవించగలం. బలిపీఠము దగ్గర పరిశోధన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా గమనించండి, ఆదికాండం 26:25 చదువుకుందాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. ఇస్సాకు బెయర్షెబాలో ఒక బలిపీఠమును కడుతూ ఉన్నాడండి. బెయర్షెబా అంటే ప్రమాణము అని అర్థం. బలిపీఠము కట్టి ఇస్సాక్ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా బలిపీఠము దగ్గర ప్రార్థన ఉంది. మొదటగా పరిశోధన అని మనం చూసాం, రెండవదిగా ప్రార్థనను మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మానవులకు కంటికి కనబడేటటువంటి పరిచర్యలే అధికంగా కావాలి. అంటే వాక్యము, పాటలు, ఇటువంటి మనుషుల దృష్టిని ఆకర్షించే పరిచర్యలే కోరుకుంటాం. కానీ ప్రార్థనను ఎక్కువ మంది కోరుకోరు. ఎందుకంటే మనుషులు ఎవరూ కూడా వారిని చూడరు కాబట్టి, వారిని గుర్తించరు కాబట్టి. కానీ పరలోకమందున్న ప్రభు దృష్టి ప్రార్థించేటటువంటి వారి మీదనే ప్రప్రథమంగా ఉంటుంది. కనుక ప్రార్థన పరిచర్య చాలా గొప్పది. ఇస్సాకు బలమైనటువంటి ప్రార్థనాపరుడు. తనకు 40వ సంవత్సరంలో వివాహమైతే 60వ సంవత్సరంలో పిల్లలు పుట్టారు, ఏశావు, యాకోబులు. ఈ 20 సంవత్సరాల పాటుగా ఇస్సాకు దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. కనుక అటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకు బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం దగ్గర ప్రార్థన ఉంది. ప్రార్థన ఉన్న చోట దేవుడు పిచ్చుకలకు నివాసమును ఏర్పాటు చేశాడు. ప్రార్థన చేసేటటువంటి పని ఏంటంటే
న్యాయాధిపతుల గ్రంథం 15:19 చదివితే, సంసోను ఫిలిస్తీయులను హతము చేశాడు 1,000 మందిని, వారిని కుప్పగా వేశాడు, దాహం వేసింది, చుట్టుప్రక్కల చూస్తే నీళ్లు లేవు. సంసోను ప్రార్థన చేశాడు, దేవుడు ఒక గోతిని చీల్చి అతనికి నీళ్ళిచ్చాడు, దాహాన్ని తీర్చాడు, సంసోను బ్రతికాడు. కారణం ఏంటంటే అతను చేసినటువంటి ప్రార్థన. మరి రెండవ సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 16:28 చూస్తే, అవమానించబడి ఫిలిస్తీయుల దేవత గుడిలో బంధించబడి ఉన్నాడు సంసోను. అప్పుడు కూడా సంసోను ప్రార్థనే చేశాడు. బ్రతికి ఉన్నప్పటికంటే చనిపోతూ శత్రువులను అధికముగా సంసోను చంపాడండి. ఒకటి, అక్కరలో ప్రార్థన చేశాడు. రెండవదిగా, అపాయములో ప్రార్థన చేశాడు. కనుక దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలమిచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం కూడా ప్రార్థనా భారము కలిగిన వారమై ఉండాలి, మోకాళ్ల జీవితము కలిగిన వారమై ఉండాలి. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థన చేసింది తన ప్రజల కొరకు. మొర్దెకాయ్ కూడా ప్రార్థన చేశాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని. కనుక ప్రభువుకి ప్రార్థన చేద్దాం. మనము జయ జీవితము కలిగినటువంటి విశ్వాసులంగా దేవుని యొక్క సన్నిధానంలో సాగిపోదాం. బలిపీఠము దగ్గర రెండవదిగా ప్రార్థన ఉంటూ ఉంది. మరి మూడవదిగా ఆదికాండం 8:21 మనం చూద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. నోవహు కట్టినటువంటి బలిపీఠం దగ్గర పరిమళము ఉంది, సువాసన ఉంది. దేవుని యొక్క నామమే సువాసనను వెదజల్లేటటువంటి పరిమళ తైలమని పరమగీతము గ్రంథం 1:3 మనం చూస్తున్నాం. గమనించండి, ఆ యొక్క నామము భక్తులకు బలమైన దుర్గము, నీతిమంతులు దానిని ఆశ్రయించి సురక్షితముగా ఉంటారని సామెతల గ్రంథం 18:10 మనం చూస్తున్నాం. ఏమీ లేకున్నా ప్రభువుని కలిగి ఉంటే మనము ఆత్మీయమైన ధనవంతులమే. మన సాక్ష్యము ద్వారా ప్రభు యొక్క నామాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ మన జీవితాలను సువాసనలు వెదజల్లేటటువంటి పరిమళ తైలాలుగా ఈ లోకంలో మనం మలుచుకోవాలండి. బలిపీఠము దగ్గర పరిమళము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 1 పరిశోధన, 2 ప్రార్థన, 3 పరిమళము. ఈ 3 ఉన్నటువంటి చోట దేవుడు మనకు, అనగా పిచ్చుకలకు, నివాసమును ఏర్పాటు చేశాడు. మరి రెండవ మాటను కూడా చూసుకుని మనం ముగించుకుందాం. పిచ్చుకల యొక్క నైజమును గురించి మనం చూస్తాం. 102 కీర్తన 7 చరణమును చదువుకుందాం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలేనున్నాను. పిచ్చుక ఎలా ఉన్నదంటే మెలకువ కలిగి ఉంది, 2 ఏకాంత అనుభవం కలిగి ఉంది. ప్రభువుతో ఏకాంత అనుభవము కలిగి మనము జీవించాలి. ఏకాంత అనుభవం వలన మన లోపాలు సవరించబడతాయి. ఏకాంత అనుభవం వలన మనము పోరాడేటటువంటి శక్తిని పొందుకుంటాం. యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని చెప్పి పెనూయేలు అనుభవంలో ఏకాంతంగా ప్రభువుతో పెనుగులాడాడు. ఏకాంత అనుభవం వలన మన సందేహాలు తీరిపోతాయి. ప్రభు శిష్యులు రాకడను గురించి సందేహములు ప్రభువుని అడిగింది ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడే. ఏకాంత అనుభవం కలిగిన విశ్వాసులంగా ఉండాలి, అప్పుడే పరిచర్యలో వర్ధిల్లతాం. ఆ తర్వాత మెలకువ కలిగినటువంటి అనుభవం పిచ్చుకలకు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి, మెలకువ కలిగి సంఘాన్ని మనము కాయాలి, సంఘాన్ని మనము నడిపించాలి. కాపరులకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం మెలకువగా ఉండడమే. లూకాసువార్త 2:9 చూస్తే, అక్కడ ఉన్నటువంటి కాపరులు రాత్రిపూట మెలకువగా ఉండి చలి కాచుకుంటూ ఉన్నట్లుగా దేవుని దూత వచ్చి లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే శుభవర్తమానం చెప్పినప్పుడు వారు రాత్రిపూట మెలకువ కలిగి ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, కాపరులు ఎప్పుడూ కూడా మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పిచ్చుకలు మనకు నేర్పిస్తున్నటువంటి మరికొన్ని పాఠాలు ఏంటంటే, ఏకాంత అనుభవం కలిగి ఉండాలని, మెలకువ కలిగి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని. కనుక ఈ ప్రకారముగా మనము జీవించటానికి ప్రయత్నం చేద్దాం. పిచ్చుకలు నేర్పించినటువంటి శ్రేష్టమైన పాఠాలను హృదయంలో భద్రపరుచుకుందాం. మన యొక్క భవిష్యత్తులో ఆచరించడానికి పరిపూర్ణంగా సంసిద్ధత కలిగి సాగిపోదాం.
దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించండి. కార్యక్రమం సమర్పించిన ప్రియులను, వారి కుటుంబమును, వారి పరిచయను దీవించండి. అదే రీతిగా ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న వారిలో ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. వారందరి విషయమై వారి పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. ఆలకించండి, తగిన సమయంలో ప్రతిఫలం దయచేయండి. అదే రీతిగా టెడ్డీ టీవీ ఛానల్ను, యాజమాన్యమును, సిబ్బందిని కూడా ఆశీర్వదించండి. మా ప్రియ ప్రభువా, మా దేవా, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము ఈ రీతిగా మంచి వర్తమానముతో ప్రియమైనటువంటి మీ బిడ్డల ముందుకు రాగలిగే కృపను మాకు అందించమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడును, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.